ఇన్నేళ్ళ మీ ఫిలిం కెరీర్లో మీరు ఫేస్ చేసిన ఒక వియర్డెస్ట్ ఇన్సిడెంట్ ఏదైనా చెప్పగలుగుతారా సార్? అదేం కాదండి, అసలు టోటల్గా సినిమా జర్నీ చాలా అందమైన జర్నీ విత్ ఒక ఏమంటారు హ్యాపీయెస్ట్ జర్నీ అని చెప్పాలి. నేను సినిమాలు ఎన్ని చేశాను ఏంటి, మీరు బ్రహ్మానందం గారు అది ఇప్పుడు తరుణ్ చెప్పినట్టు వచ్చే రాగానే నేను తరుణ్ భాస్కర్ ఐ సో వాట్ అన్నాను. అంటే నేను అలా ఎందుకు అన్నానంటే నా దిక్కుమాలిన కామెడీ ప్రదర్శిద్దాం అతని దగ్గర అలా అనగానే అలా చూస్తే అయితే నువ్వేనా ప్రధానమంత్రి అంటే మీరు చెప్పగానే తరుణ్ భాస్కర్ గారిని నేను తెలుసుకో నాకు మా గౌతమ్ ఏం చెప్పాడంటే కొంచెం నర్వస్గా ఉన్నారు డాడీ, వాళ్ళతో కొంచెం మింగిల్ అయిపోయి ఫ్రీగా మాట్లాడాలి. అది ఫ్రీగా మాట్లాడటం అని నేను అనుకున్నా, అది అంత ఎఫెక్టివ్గా ఉంటుందండి ఆ తర్వాత తెలిసింది. సరే ఏదేమైనా వాళ్ళు ఇక్కడ మీరు అడిగారు ఇప్పుడు ఒక వింతగా అంటే వియర్డ్ అని దానికి నేనేం చెప్తున్నానంటే దే నెవర్ ట్రీట్ మీ ది ఎంటైర్ గ్రూప్ ఎంటైర్ టీమ్ దే నెవర్ ట్రీట్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్ దే ట్రీట్ మీ యాజ్ దేర్ ఎల్డెస్ట్ ఫెలో లైక్ ఫాదర్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి ఇలాగా అండ్ రాగానే గౌరవించడం కంటే ప్రేమించారు ఒకటి. ఐ లవ్ దట్ కాన్సెప్ట్, నాకు చాలా ఇష్టపడ్డాను నేను అది. దాని తర్వాత ఈ క్యారెక్టర్ కూడా ఈ తరుణ్ భాస్కర్ మరి ఇట్లాంటి ఆలోచనలు ఎలా వస్తాయో తెలియదు. బ్రహ్మానందాన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి వీల్ చైర్ కామెడీ నాది ఆల్మోస్ట్ వీల్ చైర్లో ఉండి ఇంకోటి ఏదో ఉంది అని చెప్పచ్చు లేదో తెలియదు, పాపం యూరిన్ ప్రాబ్లం ఉంది ఆ వీల్ చైర్లో ఉన్నప్పుడు మాటికి లేచి వెళ్ళలేడు కదా, అందుకని దానికి ఏదో కాన్సెప్ట్ అట్టు పెట్టి దాని మీద మన రాగ్మయూర్ కానీ చైతన్య కానీ ఇది విష్ణు వీళ్ళందరూ పిచ్చి జోకులన్నీ వేస్తుంటారు, అయినా అది ఆ టైప్ ఆఫ్ కామెడీ అది పెట్టి వీళ్ళ టీమ్ ఐ లవ్ దిస్ టీమ్ అండి. నిజంగా దే ఆర్ వెరీ గుడ్ అట్ హార్ట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ వాళ్ళు ఎక్కడ షౌటింగ్ నేను అసలు ఎక్కడ వినలేదు. మామూలుగా సెట్ అనగానే పైగా మమ్మల్ని షూట్ చేసింది మాత్రం ఎక్కడ పెద్ద హాలు అంటే 6 ఫీట్ ఉంటుంది, ఒక ఎంత 8 పెద్ద హౌస్ అది భయంకరమైన, అందులోనే 2000 మంది ఉంటాం ఎవరికో పైగా బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా అదే ఓకే. అట్లా ఆ టైంలో ఎవరికి వాళ్ళు దగ్గటానికి వీల్లేదు వీల్లేదు అలా ఉన్న దీనిలో కూడా పర్టికులర్లీ ఐ హావ్ టు మెన్షన్ దట్ వెరీ నైస్ అండ్ వెరీ కోఆపరేటివ్ అండర్స్టాండింగ్ క్వైట్ ఇవన్నీ నాకు కొంచెం ఆశ్చర్యాన్ని ఆనందాన్ని రెండు చాలా ఆనందం వేసింది నాకు ఒక మాటలో చెప్పాలంటే.